రెసిపీ టేబుల్కు స్వాగతం. ఈరోజు బాంబే కరాచీ హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నార్మల్గా కరాచీ హల్వా తెలుసు అంటే సూజీది ఉప్మారవతోను రవ్వ కేసరి అలా చేసుకోవచ్చు. ఇది వెరైటీగా ఉంటుంది కనుక బాంబే హల్వా తయారు చేస్తున్నాను. కావలసిన పదార్థాలు: కార్న్ఫ్లోర్ పిండి 50 గ్రాములు, వాటర్లో చిక్కగా కొంచెం కలుపుకోవాలి. ఆరెంజ్ ఫుడ్ కలర్ 1 పించు, యాలకుల పొడి 1/2 టేబుల్ స్పూన్, పంచదార 200 గ్రాములు, పాకం పట్టుకోవాలి. నిమ్మకాయ 1 బద్ద లేదా 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం. జీడిపప్పు 3 లేదా 4 టేబుల్ స్పూన్స్. నెయ్యి 100 గ్రాములు. వాటర్ 125 మిల్లీలీటర్లు. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1 వెడల్పాటి గిన్నెలో పంచదార వేసుకుని 200 గ్రాముల పంచదారకు 125 మిల్లీలీటర్ల వాటర్ వేసుకుని బాగా మరిగించాలి. ఇలా పాకం మరుగుతున్నప్పుడు నిమ్మబద్దను పిండుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకుంటే సరిపోతుంది. నిమ్మరసం వేసుకోవడం వలన పంచదార గడ్డలు కట్టకుండా ఉంటుంది. ఇలా మరుగుతున్నప్పుడు 1 స్పూన్తో పాకం తీసుకుని ఇలా 2 వేళ్ళు దగ్గర నొక్కితే జిగురుగా వేళ్ళు అంటుకుంటూ ఉంటాయి, అంటే మనకు పాకం తయారైనట్టు లెక్క. అందులో కొంచెం యాలక్కాయల పౌడర్ కూడా వేసుకోవాలి. యాలకుల పొడి వేయడం వలన ఫ్లేవర్ బాగుంటుంది. పాకం 1 పక్కన పెట్టుకోవాలి. తర్వాత కార్న్ఫ్లోర్ పిండిని వేరొక బౌల్లోకి తీసుకుని కొంచెం వాటర్ వేసుకుని ఇలా చిక్కగా మిశ్రమంలా కలుపుకోవాలి. గరిటెతో ఉండలు లేకుండా కలుపుకోవాలి. వాటర్ మరీ ఎక్కువ కాకుండా 1 1/2 గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా సిద్ధం చేసుకున్న ఈ కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని 1 పక్కన పెట్టుకోవాలి. మరీ ఎక్కువగా కాకుండా తక్కువగా వాటర్ కలుపుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత వేరొక బాండీలోని 3 లేదా 4 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని, నెయ్యి కాగిన తర్వాత మనం కలుపుకుని ఉంచుకున్న కార్న్ఫ్లవర్ పిండిని ఆ నేతిలో వేసుకుని ఒకసారి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత గరిటెతో కార్న్ఫ్లవర్ పిండిని కలుపుతూ ఉండాలి. నార్మల్గా మనం మైసూర్ పాక్ ఎలాగైతే తయారు చేస్తామో అలా గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. ప్రజెంట్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఉన్నాము. ఇలా కలుపుకుంటూ ఉంటే కార్న్ఫ్లవర్ చిక్కబడుతుంది. ఇలా చిక్కబడుతున్నప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని నెమ్మదిగా తిప్పుకుంటూ ఉండాలి. ఆగకుండా ఇలా గరిటెతో తిప్పుకుంటూనే ఉండాలి. ఈ మిశ్రమాన్ని ఎంత ఎక్కువగా తిప్పుకుంటూ కలుపుకుంటూ ఉంటే అంత స్మూత్గా హల్వా మెత్తగా వస్తుంది. ఇలా తిప్పుకుంటూ ఉంటే మిశ్రమం చిక్కబడుతుంది. ఇలా చిక్కబడుతున్నప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని మనం సిద్ధం చేసి ఉంచుకున్న పాకం వేసుకుని తిప్పుకుంటూ ఉండాలి. ప్రాసెస్ మరొకసారి చెప్తున్నాను. ముందుగా నెయ్యి వేసుకుని కాగిన తర్వాత సిద్ధం చేసి ఉంచుకున్న కార్న్ఫ్లవర్ పిండిని వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని తిప్పుకుంటూ ఉంటే చిక్కబడుతూ ఉంటుంది. ఇలా చిక్కబడుతున్నప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇలా చిక్కబడే వరకు తిప్పుకున్న తర్వాత మనం తయారు చేసి ఉంచుకున్న పాకంను కొంచెం కొంచెం వేసుకుంటూ గరిటెతో తిప్పుకుంటూనే ఉండాలి. ఇప్పుడు సిద్ధం చేసి ఉంచుకున్న పాకంను కొంచెం గరిటె వేసుకుని
ఇలా ఈ పిండిని రౌండ్గా తిప్పుకుంటూ ఉండాలి. అలా గరిటతో రౌండ్గా తిప్పుతుంటూ ఉండడం వల్ల స్మూత్గా తయారవుతుంది. ఇలా మొత్తం పాకం అయిపోయే వరకు తిప్పుతుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ఫుడ్ కలర్ వేసుకొని ఒకసారి బాగా తిప్పుకోవాలి. ఇలా తిప్పడం వల్లే స్మూత్గా తయారవుతుంది. ఫుడ్ కలర్ ఒక పించ్ వేసుకుని గరిటతో బాగా తిప్పుకుంటూ ఉండాలి. తర్వాత కొంచెం యాలకుల పొడిని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. యాలకుల పొడికి ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే మిగిలి ఉన్న మొత్తం పాకాన్ని వేసుకుని తిప్పుకున్న తర్వాత జీడిపప్పును కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలిపిన మిశ్రమాన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోనికి ప్లేట్కి నెయ్యి రాసుకుని ఆ ప్లేట్లోనికి మిశ్రమాన్ని తీసుకోవాలి. ఇప్పుడు గరిటతో ఆ మిశ్రమాన్ని సమానంగా ప్లేట్ అంతా పరవాలి. గరిటతో అయితే గరిటకి అంటుకున్నట్టు ఉంటుంది కనుక ఒక స్పూన్ను నేతిలో ముంచి ఆ స్పూన్తో సమానంగా సర్దుకోండి. ఇలా సమానంగా సర్దుకున్న తర్వాత ఒక అరగంట లేదా గంట సేపటి వరకు ఈ హల్వాను అలాగే ఉంచాలి. హల్వా చల్లారిన తర్వాత మనం చాకుతో కట్ చేసుకుంటే స్మూత్గా కట్ అవుతుంది. ఇప్పుడు హల్వా చల్లారింది. ఇప్పుడు చాకుతో స్క్వేర్ టైప్లో సమానంగా ముక్కలు కట్ చేసుకుంటే ముక్కలు బాగా వస్తాయి. నార్మల్గా ఉప్మా రవ్వతో హల్వా చేసుకుంటాం లేదా గోధుమ రవ్వతో చేసుకుంటాం. ఇది వెరైటీగా కరాచీ హల్వా అన్నమాట. బాంబేలో ఎక్కువగా దీన్ని తయారు చేస్తారు. ఇలా ముక్కలను సమానంగా కట్ చేసుకుని వేరొక ప్లేట్లోనికి తీసుకోవాలి. అలాగే హల్వా చేస్తున్నప్పుడు ఇక్కడ ప్రాసెస్ ఎలా అయితే వివరించానో అలాగే తయారు చేయగలరు. ఎందువల్లంటే ప్రాసెస్ కరెక్ట్గా చేయకపోతే హల్వా సరిగా రాదు, అలాగే ఆ స్మూత్నెస్ కూడా రాదు. ఈ స్వీట్ ఈజీగా తయారవుతుంది కనుక అప్పటికప్పుడు వెంటనే తయారు చేసుకోవచ్చు. అలాగే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇలా కట్ చేసుకున్న ముక్కలను ఒక్కొక్క ముక్కను వేరొక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోండి. ఈజీగా అయిపోయే స్వీట్ ఐటెం కనుక ఎప్పుడైనా అతిథులు వస్తే మీరు అప్పటికప్పుడు ఈ స్వీట్ను తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, బాంబే కరాచీ హల్వా చూడటానికే కాదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. పిల్లలకే కాదు కానీ పెద్దలు కూడా ఇష్టంగా తింటారు. అంతే రుచికరమైన బాంబే కరాచీ హల్వా రెడీ. మీ కామెంట్స్ను మీ ఫీడ్బ్యాక్ ద్వారా నాకు పంపగలరు. అలాగే మీకేమైనా వంటలు కావాలంటే నాకు మెయిల్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.